మొబైల్ కొనుగోలుపై భారీ ధమాక ఆఫర్. మనదర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి, 10 లక్షలు విలువ కలిగిన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 యూనికార్న్ బైక్స్, 603 బహుమతులను మీ సొంతం చేసుకోండి. సాయి చంద్రిక మొబైల్ షోరూమ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురు, ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్, అద్దంకి రోడ్, దర్శి. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శిలోని ప్రతిష్టాత్మకమైన జాతీయ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణ పనులకు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి చొరవతో 18.51 కోట్ల నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు ఫైల్పై తొలి సంతకం చేయగా, ఈరోజు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్ డ్రైవింగ్ స్కూల్ వద్దకు చేరుకొని అక్కడ పరిస్థితులను పరిశీలించారు. R&B అధికారులు వివరాలను తెలిపారు. MEY రవికుమార్ బొకే అందజేశారు. అధికారులకు డాక్టర్ గొట్టిపాటి పలు సూచనలు చేయటం జరిగింది. వీరి వెంట దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, శేఖర్ పంతులు, దారం సుబ్బారావు, సొందరామయ్య తదితరులు ఉన్నారు. దర్శి ITDR విజిట్ చేయడానికి వచ్చాము. అభివృద్ధి విషయంలోను, యువతకు ఉపాధి కల్పించే విషయంలోను అసలు పట్టించుకోలేదు వైసీపీ ప్రభుత్వం అనే దానికి ఒక ప్రత్యేక నిదర్శనం. 2016లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజన్ ఉన్న నాయకుడు, ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్, ఇది సౌత్ ఇండియాలో టాప్ ప్రాజెక్ట్ అవుతుంది ఫినిష్ అయితే. ఇంకొకటి పూణేలో ఉంది, ఇది కన్నా చిన్న ప్రాజెక్ట్. 2016లో దర్శిలో శివరాజ్ నగర్కు తీసుకొచ్చి ఒక 20 ఎకర్స్ రాష్ట్ర భూమిని కేటాయించడం, 3 crores పనులు మొదలుపెట్టారు. తర్వాత 2019 నుండి ఎటువంటి పని చేయకుండా, నిర్మాణం పూర్తవకుండా ఇక్కడ ఈ డ్రైవింగ్ స్కూల్ అనేది పూర్తిగా వదిలేశారు పట్టించుకోకుండా. దానికి ప్రూఫ్ ఈ అన్ని పగలు కొట్టడం, ఈ 5 ఇయర్స్లో జరిగింది ఇది మాత్రమే. ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో వాగ్దానాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మన NDA ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన చేపట్టిన డ్రైవింగ్ స్కూల్ని మళ్ళీ దానికి మోక్షం రావడం ఇవాళ. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం ఈ ప్రాజెక్ట్ మీద చేసి 18.5 కోట్ల నిధులు మంజూరు చేశారు. వారికి, లోలా బాలవీరాంజనేయ స్వామి గారికి, మా బాబాయ్ గొట్టిపాటి రవి గారికి దర్శి ప్రజల తరపున కృతజ్ఞతలు. సుమారుగా 1000 మందికి శిక్షణ కల్పించే విధంగా సంవత్సరానికి, అట్లాగే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు, భారీ వాహనాల డ్రైవర్లకు శిక్షణ, ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా మంచి ఉంది. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉపాధి అవకాశాలు మెరుగుపడే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో మొదట్లోనే ఫస్ట్ శాంక్షన్ అయిన వాటిలో దర్శి అభివృద్ధికి నిధులు రావటం చాలా ఆనందంగా ఉంది. ఇట్లాగే ప్రతి దర్శి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ మేము మాటిచ్చినవన్నీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన సౌత్ ఇండియాలో టాప్ ఫస్ట్ పెద్దది, సౌత్ ఇండియాలో పెద్దది, పూణేలో ఉంది, పూణే తర్వాత పూణేలో తప్ప.